విజయనగర సామ్రాజ్యాన్ని పాలించే శ్రీకృష్ణదేవరాయలి ఆస్థానంలో తెనాలి రామకృష్ణుడు ఉండేవాడు. ఒకరోజు రాయలవారి తల్లిగారికి బాగా సుస్థీ చేసి మంచాన పడ్డారు. ఆమె ఆరోగ్యం రోజురోజుకి క్షీణించసాగింది. ఆమె తన చివరి కోరికగా మామిడి పండ్లు తినాలని రాయలవారికి తెలిపారు. రాయలు కూడా తన సేవకులను అన్ని చోట్లకు పంపించి మామిడి పండ్లు తెప్పించడానికి ప్రయత్నాలు చేశారు. కానీ ఆ పండు తెచ్చేసరికి రాయలవారి తల్లిగారు మరణించారు. దీనితో రాయలవారు తన తల్లిగారి చివరి కోరికను తీర్చలేనందుకు చాలా బాధపడసాగారు. ఈ విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేటందుకు రాయలవారి పండితులు మహారాజుగారితో రాజ్యంలో ఉన్న అందరి బ్రాహ్మణులకు ప్రతి సంవత్సరం తల్లిగారి జన్మదినం నాడు బంగారంతో చేసిన మామిడి పండ్లను దానం చేస్తే తల్లిగారి ఆత్మ సంతోషిస్తుందని తెలిపారు. దీనితో రాయలవారు తన రాజ్యం అంతటా చాటింపు వేసి అందరి బ్రాహ్మణులకి బంగారపు మామిడి పండ్లు దానం చేశారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచేసరికి రాజుగారి ఖజానా ఖాళీ అయిపోసాగింది. ఇది గమనించిన తెనాలి రామకృష్ణుడు ఎలాగైనా దీనిని ఆపాలని నిర్ణయించుకున్నాడు. ఆ సంవత్సరం కూడా రాజుగారు అందరినీ వచ్చి బంగారు మామిడి పండ్లను తీసుకోవలసినదిగా చాటింపు వేయించారు. తెనాలి రామకృష్ణుడు రాజభవనం ముందుకు చేరి ఎవరెవరు ఎన్ని మామిడి పండ్లు కావాలో అన్ని వాతలు తీసుకోవలసి ఉంటుంది. అప్పుడే రాజుగారు వారికి మామిడి పండ్లను ఇస్తారని ప్రచారం చేశాడు. దీనితో ప్రతి బ్రాహ్మణుడు వచ్చి తెనాలి వద్ద వాతలు తీసుకొని రాజుగారి వద్దకు వెళ్ళసాగారు. రాయలవారు విషయం తెలుసుకొని తెనాలిని ఆస్థానంనకు రప్పించారు. ఎందుకిలా చేస్తున్నావు తెనాలి అని నిలదీశారు మహారాజుగారు. దానికి తెనాలి, మహారాజా, మా తల్లిగారికి సుస్థి చేసినప్పుడు ఆమె వాతలు పెట్టమని చెప్పింది. కానీ నేను పెట్టకముందే ఆమె చనిపోయింది. ఆ విధంగా నేను కూడా ఆమె కోరిక తీర్చలేకపోయాను. అందుకే మహారాజా, ఈ విధంగా నేను ఆమె కోరికను తీర్చి స్వర్గంలో ఉన్న ఆమెను సంతోషంగా ఉండేటట్లు చేస్తున్నాను అని చెప్పాడు. దీనితో మహారాజు గారికి తను చేస్తున్న తప్పు తెలిసి వచ్చింది. రామకృష్ణుని బుద్ధి కుశలతను మెచ్చుకుని ఇక ముందెప్పుడూ ఇటువంటి పొరపాట్లు జరగవని చెప్పి తెనాలిని సత్కరించారు రాయలవారు.